చెప్పుమా పట్ట తీయదండి ఏమేనమ్మా కరెంటు పోల్ ఉందా ఇంటి మధ్యలో 33 ఇది పెద్ద లైన్ ఉందిలే లాస్ట్ నా దగ్గరికి వచ్చినట్టున్నావు కదమ్మా అవునమ్మా నేను చెప్పి మధ్యలో కట్ల కట్ల కట్టి పడేసినావు అప్పుడే అది అయ్యో నువ్వే ఎట్లా లవ్ చేసినావు కాదన్నా మున్సిపల్ కమిషనర్ సార్ని అడిగితే కట్టుకోండమ్మా అన్నారా మళ్ళీ వచ్చేసి కరెంటు వాళ్ళని కూడా పంపించినారు తీసేశారమ్మా ఎమ్మెల్యే సార్ని అడగండి కట్టుకోండి అని అన్నారు సార్ అందుకు కట్టించినా ఉన్నాయి ఇప్పుడు భయం అవుతుంది అది తీసే అట్లా కట్టకూడదు కదా తల్లి తీసేసేటప్పుడు ఏమైనా ఇబ్బందే కదా అంటే లైన్ తీసేస్తే మధ్యలోకి మళ్ళీ తీసి అది కాదు తీసేసేటప్పుడు ఇవన్నీ పడిపోతాయి అమ్మా పీకినప్పుడు ఉండేది కూడా పోతుంది కదమ్మా గునాది వరకే కట్టుకోవాలా చూడడానికి కూడా తెలియదు కదమ్మా ఇట్లా ఫోటోస్ పంపి ఎవరున్నారు మీ వాలంటీర్ ఎవరు అరుణ నీకు తెలుసా ఎట్లా కట్టించినవే నువ్వేనా అవును గునాది వరకు కట్టుకోవడంలో రీజనబుల్ ఇప్పుడు దీన్ని పీకినా పాపం ఇల్లు డ్యామేజే కదా ఇదేనా నష్టమే కదమ్మా స్కూల్కా స్కూల్ డ్రెస్ లేదు అనంతపురా ఉందా నాకు ఫోటో పంపి నేను ఏడీకోను ఏసీకి పంపిస్తాను నేను మాట్లాడతాను అది వీటికి ఆపే మళ్ళీ పైన చేసి మమ్మల్ని పీకమనేవు చేపిల్లమ్మా ఇప్పుడు సబ్స్టేషన్ చేసేటప్పటికి ఇవన్నీ చేపిస్తామన్నారు కానీ ఇంకా అది వరకు కాల ప్లాట్ నెంబర్ ఎంతమ్మా ప్లాట్ నెంబర్ కింద టైప్ చేసి నాకు పెట్టు సార్ నా నెంబర్ ఉందా 12 చెప్పం నువ్వు అసలు అంత దూరం పోకూడదు తల్లి ఎట్లా ఇంజనీరు నువ్వు ఎట్లా చెప్తావు అమ్మా అట్లా ఏం లేడు ఎక్కడ మన ఇంట్లో వచ్చినాం అప్పుడు ఇంటికాడికి ఎక్క బాగున్నారా ఆడ పోతుకుని దగ్గర ఉన్నాను ఏనా బాగున్నావా వచ్చిపోయినావులే పా ఆల్రెడీ కొద్ది మళ్ళీ వస్తానులే నీకు చెప్పినాను కదా అది తీసుకొస్తానే సరే హీరో సరే ఇప్పుడు తెల్లారిందా కన్నీకేమైందిరా ఇంకే కదా కన్నులు అద్దాలు పెట్టుకోమని లేదు దూరంగా ఉండరా అందరికి కనిపిస్తున్నట్టున్నావు